హై పేజీ మెన్ మీన్స్ నేను మీ టెక్నికల్ స్పీకర్. సో ఈ వీడియోలో మీకు క్లియర్టీగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ మోనిటైజేషన్ న్యూ పాలసీ గురించి. సో యాక్చువల్లీ ఇది కొత్త యూట్యూబర్స్కి ఇంకా పాత యూట్యూబర్స్ కదా. సో లెట్స్ గో. సో మొదటగా మీకు ఒకవేళ ఈ మెసేజ్ వస్తుంటే, ఒకవేళ ఈ మెసేజ్ వస్తే అది కొత్త యూట్యూబర్స్ చాలా డిసప్పాయింట్ మ్యాటర్. సో మీరు జస్ట్ ఒక న్యూ వే ఇలా ట్రై చేయాలి. సో పాత యూట్యూబర్స్ మ్యాక్సిమం ఒక 500 to 600, 600 to 700, 700 to 800, 800 to 900 సబ్స్క్రైబర్స్ ఉంటే, ఒకవేళ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వన్ మంత్ ఫిబ్రవరి 21 వరకు ఒకవేళ మీకు సబ్స్క్రైబర్స్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 10,000 వాచ్ టైం రాకపోతే వాళ్ళ మోనిటైజేషన్ తప్పకుండా అస్సలు కాదు. సో మీరు వాళ్ళ పాత యూట్యూబర్స్ కోసం వన్ మంత్ టైం ఉంది. సో కొత్త యూట్యూబర్స్ మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్లీ కొత్త యూట్యూబర్స్ ఏంటంటే, ఒకవేళ మీరు కొత్త యూట్యూబర్ అయితే మీకు పక్కా 10,000 వాచ్ టైం ఇంకా 4 అవర్స్ వాచ్ టైం ఇంకా 1,000 సబ్స్క్రైబర్స్ కావాలి. అప్పుడు ఒక ఈ పాలసీ రాకముందు ఏంటంటే, యాక్చువల్లీ మ్యాక్సిమం మీకు 10,000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4,000 వ్యూస్ చాలు, వ్యూస్ వస్తే మీకు మీ మోనిటైజేషన్ వీడియో యాక్సెప్టెడ్. కానీ ఇప్పుడు కొత్త పాలసీ ఏంటంటే, మీరు పక్క షూర్ 4,000 అవర్స్ ఆఫ్ వాచ్ టైం, ఇంకా మీరు 12 మంత్స్ 1,000 సబ్స్క్రైబర్స్, అంటే 12 నెలల్లో సిర్ఫ్ ఓన్లీ 12 నెలల్లో 1,000 సబ్స్క్రైబర్స్ రాకపోతే మీ వీడియో మోనిటైజేషన్ అసలు కాదు. సో ఇది కూడా ఓన్లీ 1 ఇయర్లో, ఓన్లీ 12 నెలల్లో మాత్రము. కానీ పాత యూట్యూబర్స్ ఒకవేళ 500 to 1,000 సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి మాత్రం ఇంపాక్ట్ అవుతుంది కూడా. కానీ ఈ వాళ్ళకి ఒక టైం ఇచ్చింది యూట్యూబ్, అంటే యూట్యూబ్ అంటే కొంచెం టైం ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త యూట్యూబర్స్ 900 సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి 1,000 సబ్స్క్రైబర్స్ రానికి కొంచెం టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ చాలా కష్టపడి లైక్ 900 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారు. కానీ ఇంకా వాళ్ళకి 1 మంత్ టైం ఇచ్చారు, 1 మంత్లో వాళ్ళకి 1,000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4,000 వాచ్ టైం రాకపోతే, ఒకవేళ రాకపోతే వాళ్ళ వీడియో కూడా ఎలిజిబుల్ కాదు, వాళ్ళ వీడియో మోనిటైజేషన్ డిసేబుల్ చేసేస్తారు. సో ఇది కొత్త యూట్యూబర్స్ అయితే చాలా డిసప్పాయింట్ మ్యాటర్. సో కానీ ట్రై చేస్తే ఏది కాదు. మూడోది ఏంటంటే, ఇది ఈ మెసేజ్ వస్తే ఒకవేళ మీ ఇతర వెబ్సైట్లు లైక్ వేరే కొత్త కొత్త వెబ్సైట్లో మీ యూట్యూబ్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకు కూడా మీ వీడియో 4,000 టైం వాచ్ పక్క తప్పకుండా రావాలి. సో ఆ ప్లస్ 1,000 సబ్స్క్రైబర్స్ కూడా రాకపోతే మీ వీడియో ప్రమోట్ చేయరు. ప్లస్ ఇంకా ఇక్కడ మీరు చూడగలరు, సారీ ఫర్ కొంచెం ఫోటో క్లారిటీ ఇవ్వలేదు, సో నేను చెప్తాను క్లియర్గా. మీకు వీడియో లాస్ట్కి ఎండ్ స్క్రీన్స్ ఇంకా కార్డ్స్ వస్తుంది గుర్తుందా? సో ఎండ్ స్క్రీన్స్ అప్పుడు మీకు ఏంటంటే వితౌట్ మోనిటైజేషన్ అవి అసలు పట్టించుకోవడం. కానీ దీంట్లో కొత్త పరిస్థితి ఏంటంటే, ఎండ్ స్క్రీన్స్ ఇంకా కార్డ్స్ కూడా ఎలిజిబుల్ కాదు. మీకు 4,000 టైం వాచ్ టైం రాకపోతే అసలు కాదు. మీకు ఫస్ట్ ఒకవేళ 4,000 వాచ్ టైం వస్తే ఇంకా 10,000 సబ్స్క్రైబర్స్ వస్తేనే మీకు ఎలిజిబుల్ వెబ్సైట్లో వేరే వెబ్సైట్లు పెట్టడానికి. సో కొత్త యూట్యూబ్ అండ్ లైక్ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు టైంపాస్కి ఇలా క్రియేట్ చేసుకొని ఇలా ఆడుకున్నారు, వాళ్ళకి మాత్రం మోనిటైజేషన్ అవుతుంది. కానీ టెక్నికల్ వీడియోస్ చాలా కష్టపడిన వాళ్ళకి అసలు మాత్రమే అసలు యూట్యూబ్ మోనిటైజేషన్ చేస్తారంటే. సో దాని కారణం ఇప్పుడు అన్ని వీడియోస్ పోతాయి, అన్ని యూట్యూబ్ ఏదో వేరే టైంపాస్ వీడియోస్ అన్నీ ఎవరు చేస్తారు, ఏదో వాళ్ళు అన్ని చేస్తారు, వాళ్ళ వీడియోస్ షోర్ పోతాయి. సో ఈ వీడియోతోటి ఏంటంటే, ఇప్పుడు కొత్త పాలసీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త యూట్యూబర్స్కి ఒక ఛాన్స్ ఇది, లైక్ వీళ్ళ ఛాన్స్ ఇప్పుడు వీళ్ళు జస్ట్ టైంపాస్ కోసం వస్తే షోర్ అది వాళ్ళు అసలు కాదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు డబ్బుల కోసం చేయాలంటే యూట్యూబ్ అసలు సక్సెస్ కాదు. మీరు ఒక నిజంగా ఎనర్జీ ఒక లైక్ ఒక ప్యాషన్ ఉంటే మీరు చేయగలరు. సో నాకు తెలిసి మీ వీడియో ఈజీగా క్లారిటీగా అర్థమైంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.